మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మనవాళ్ళు అంటున్నాయి తప్పేం లేదు, మాకు మనవాళ్ళు అంటున్నాం మరి మీకు మీకు మనవాళ్ళు అంటుండే సేవ చేసా బాగు అమ్మా. ఏం పేరమ్మా? ఏ పేరు? భాగ్యవతి గారు. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు అమ్మా. మినిస్టర్ గారు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇదివరకు 5,000 రూపాయలు ఉండేది మీకు పెంచింది కాబట్టి మేము బాధపడకమ్మా, మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీకు ఇబ్బంది లేదు. పర్లేదు జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు, ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం, ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధులు వితంతువులకి, ఎవరైతే 3,000 రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ని ఈవేళ 6,000 రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ, నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు 2014, 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ 3,000 రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ 3,000 దివ్యాంగులు పెంచారు, ఇప్పుడు 6,000 రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరి వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో మరి వాళ్ళకి 3,000 రూపాయలు పెంచుతారని చెప్పి ఆ 250 లెక్కన మరి 5 సంవత్సరాలు విడతల వారీగా పెంచి 30,000 రూపాయల వృద్ధులు వితంతులు దివ్యాంగులకు కూడా మోసం దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఏదైతే అన్న మాట ప్రకారం మరి ఏదైతే 3,000 రూపాయలు దివ్యాంగులు పెంచిన 6,000 రూపాయలు ఏదైతే మరి 3,000 రూపాయల వృద్ధాప్య పెంచును ఏదైతే వితంతులు పెంచును మరి 4,000 రూపాయలు పాత 3 నెలలతో కలిపి ఇచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పి తెలియజేసుకుంటు ఏదైతే ఈవేళ 4,000 రూపాయలంటే సంవత్సరానికి 48,000 రూపాయలు వస్తుంది. ఈవేళ ఒక రైతు బిడ్డగా నేను చూస్తూ ఉన్నా 2 ఎకరాల పంట పండిస్తే నాకు 48,000 రాదు. ఎవరైతే ఈవేళ దివ్యాంగులు ఉన్నారు 72,000 ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి, 3 ఎకరాల పంట పండిస్తే నాకు 72,000 రూపాయల ఆదాయం రాదు. ప్రకృతి సహకరించాలి, 365 రోజులు మేము కష్టపడాలి. కానీ ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మనం ఎంత చేసినా కూడా మరి తక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి కూడా మనం మానవత్వంతో సేవ చేయాలనే ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి ఈవేళ ఆ పింఛన్ల పెంపు ద్వారా మరి ఈవేళ నేను చెప్తూ ఉన్నా ఒక్కొక్క వితంతువు ఒక్కొక్క వృద్ధులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఆస్తి వాళ్ళకి ఇచ్చినట్లే. ఎందుకంటే ఈవేళ 2 ఎకరాలు అంటే ఈవేళ 1,00,000 రూపాయలు ఆస్తి వాళ్ళకి ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయల ఆస్తి మీద ఆ 48,000 కూడా రాదు వాస్తవం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఈవేళ 3 ఎకరాల ఆస్తి అంటే 1,50,000,000 ఆస్తి ఈవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఖచ్చితంగా. అందుకే మేము కూడా ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఉదయం 6 గంటలకే మరి ఈవేళ గ్రామాల్లో మరి వార్డుల్లో ఈ యొక్క
పెంచినటువంటి పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తూ ఆ వృద్ధులకి ఆ దివ్యాంగులకి వారి ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకి కష్టాలతో, ఎందుకంటే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వారు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా మరి వాళ్ళకి సేవ తక్కువ.